హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంతకుముందు జరిగినటువంటి క్లాస్లో మనం క్షీణోపాంత ప్రయోజన సూత్రం గురించి తెలుసుకున్నాం. ఈ క్లాస్ ద్వారా సమోపాంత ప్రయోజన సూత్రాన్ని మనం ఈ క్లాస్ ద్వారా తెలుసుకుందాం. దీన్ని కూడా మనకు హెచ్ఎచ్ గాసెన్ అనే ఆర్థికవేత్త దీన్ని ప్రతిపాదించడం జరిగింది. దీన్ని ఆల్ఫ్రెడ్ మార్షల్ అనే ఆర్థికవేత్త దీన్ని అభివృద్ధి పరచడం జరిగింది. ఇది హెచ్ఎచ్ గాసెన్కి రెండవ సూత్రం, మరియు మార్షల్కి కూడా ఇది రెండవ సూత్రంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే సమోపాంత ప్రయోజన సూత్రంలో చూసినట్లయితే సమ ప్లస్ ఉపాంత, సమ అంటే ఏంటి, సమానమైనటువంటి ప్రయోజనం కలిగి ఉన్నటువంటిది. ఉపాంత అంటే ఉపాంత ప్రయోజనం అనగా మనం అదనంగా ఒకటి లేదా అంతకంటే అదనంగా మనం వినియోగించినటువంటి వస్తువుకు ఏర్పడినటువంటి అదనపు ప్రయోజనాన్ని మనం ఉపాంత ప్రయోజనంగా చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఏంటి, ఇప్పుడు మనం ఒక అరటిపండు తిన్నప్పుడు ఎంత ప్రయోజనం కలిగింది, మరియు రెండవ దాన్ని తిన్నప్పుడు ఎంత ప్రయోజనం కలుగుతుందో, అంటే దీనికి ఉన్నటువంటి ప్రయోజనం మధ్య తేడా ఏంటంటే, మొదటి దానికి కలిగినటువంటి ప్రయోజనం 10 అనుకుంటే దీన్ని మనం రెండవది తింటే 20 అనుకున్నట్లయితే, దీన్ని ఉపాంత ప్రయోజనంగా అదనంగా ఒక వస్తువుని వినియోగించినప్పుడు ఏర్పడేటటువంటి ప్రయోజనం ఏదైతే ఉందో దాన్ని ఉపాంత ప్రయోజనంగా చెప్పుకోవడం జరుగుతుంది. సమానమైనటువంటి ప్రయోజనాలు కలిగి ఉన్నటువంటి దానినే సమోపాంత ప్రయోజన సూత్రంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే మనం దీన్ని చూడాలంటే ఈ విధంగా ఉంటుంది. ఎంయు ఎక్స్ బై పిఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంయువై బై పివై. అంటే ఏంటి, ఇక్కడ ఉపాంత ప్రయోజనం ఉన్నటువంటి ఎక్స్ వస్తువులు, ఉపాంత ప్రయోజనం ఉన్నటువంటి వై వస్తువులు, మరియు ఎక్స్ వస్తువు ధర మరియు వై వస్తువు ధర ఇక్కడ సమానంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ సూత్రం వర్తిస్తుందని మనకు ఆల్ఫ్రెడ్ మార్షల్ చెప్పడం జరుగుతుంది. అంటే ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి ఉపాంత ప్రయోజనం ధర స్థిరంగా ఉండాలి, మరి ఇక్కడ ఉన్నటువంటి ఉపాంత వై వస్తువుల యొక్క ధర స్థిరంగా ఉండాలి, అప్పుడు ఈ రెండు సమానంగా ఉన్నప్పుడు మాత్రమే సమోపాంత ప్రయోజన సూత్రం వర్తిస్తుందని చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఎక్స్ వస్తువు ధర 3గా భావించాలి, వై వస్తువు ధర 4గా భావించినప్పుడు ఏ విధంగా ఉంటుందో చూద్దాం. దానికంటే ముందు ఈ సిద్ధాంతాన్ని తెలుసుకోవాలంటే ఈ సిద్ధాంతంలో ప్రమేయాలు ఉండటం జరుగుతుంది. అది ఏంటి, ఒకటవది వినియోగదారుడి ఆదాయం స్థిరం, రెండవది వస్తు ధరలో ఎలాంటి మార్పు ఉండదు, మూడవది ప్రయోజనం కొలవచ్చు, ప్రయోజనాన్ని కొలవచ్చు, నాలుగవది ప్రయోజనం స్థిరంగా ఉంటుంది, ఇక్కడ పరిమాణం ఎలాంటి మార్పు ఉండదు, ఈ ప్రమేయాల ఆధారంగానే సమోపాంత ప్రయోజన సూత్రాన్ని చెప్పడం జరుగుతుంది. అందులోది ఒకటవది ఏంటి, వినియోగదారుడి యొక్క ఆదాయం స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ సమోపాంత ప్రయోజన సూత్రం పనిచేస్తుంది. రెండవది వస్తు ధరలో ఎలాంటి మార్పు ఉండకూడదు, వస్తు ధరలు కూడా సమానంగా ఉండాలి, ఎక్స్ వస్తువు ధరలు మరియు వై వస్తువు ధరలు కూడా స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే ఇది ఉంటుంది, ప్రయోజనాన్ని కొలవచ్చు, మరియు నాలుగవది ప్రయోజనం స్థిరంగా ఉంటుంది, ఐదవది వస్తు పరిమాణంలో ఎలాంటి మార్పు ఉండదు. ఈ 5 ప్రమేయాలను దృష్టిలో ఉంచుకొని ఈ సమోపాంత ప్రయోజన సూత్రాన్ని మనకు ఆల్ఫ్రెడ్ మార్షల్ వివరించడం జరిగింది.
అయితే ఇప్పుడు మనం ఈ సూత్రంలో ఉన్నటువంటి పట్టిక ఆధారంగా తెలుసుకుందాం. ఇక్కడ వస్తురాశి, ఇక్కడ ఎంయుఎక్స్ మార్జినల్ యూటిలిటీ, ఎక్స్ వస్తువుల ఉపాంత ప్రయోజనం, ఇక్కడ వై వస్తువుల ఉపాంత ప్రయోజనాన్ని మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 5, 4, 3, 2, 1 ఇక్కడ 24, 27, 31, 33 ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 21, 24, 27, 31, 33 ఈ విధంగా మనకు ఉండటం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 20, 24, 28, 32, 36 ఈ విధంగా ఉంది. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ధర ఎంత అనుకుందాం, ఇక్కడ ఎక్స్ వస్తువుల ధర మనం 3 రూపాయలుగాను, వై వస్తువుల ధర 4 రూపాయలుగాను చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇందాక చూసినటువంటి ఎంయుఎక్స్ బై పిఎక్స్గా మనం చూసినట్లయితే ఎంయుఎక్స్ బై పిఎక్స్గా మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి మనం ఇక్కడ ఉన్నటువంటి ఎంయుఎక్స్ ఎంత ఉంది, 33 బై ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ వస్తువు ధర ఎంత, 3. ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా ఈజ్ ఈక్వల్ టు 11. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే దీని ఫార్ములాని ఇక్కడ బేస్ చేసుకున్నట్లయితే ఇక్కడ 11 వస్తుంది. అదేవిధంగా ఇది చేసినట్టయితే 10, ఇది చేసినట్టయితే 9, 8, 7 ఈ విధంగా రావటం జరుగుతుంది. అదే ప్లేస్లో దీన్ని తీసుకున్నట్లయితే ఎంయువై బై పివై అంటే ఏంటి, ఉపాంత ప్రయోజనం, వయ వస్తువుల యొక్క ఉపాంత ప్రయోజనం ఎంత, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 3, ఇక్కడ 36. దీని యొక్క ప్రైస్, ఎక్స్ వస్తువు యొక్క ధర 4, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 9, 8, 7, 6, 5 ఈ విధంగా రావడం జరుగుతుంది మనకి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ 8ని తీసుకుందాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ 4, ఇక్కడ 8 ఎందుకు తీసుకోవాలి, ఇక్కడ 7 తీసుకోవచ్చుగా అంటే అక్కడ వినియోగదారుడి యొక్క ఆదాయం తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఉంటుంది. అయితే మనం వినియోగదారుడి యొక్క ఆదాయం తెలుసుకోవాలంటే ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ ఉన్నటువంటి ధర ఎంత, 3 రూపాయలు. ఎన్ని వస్తువులు కొన్నాడు, 1, 2, 3, 4 నాలుగు వస్తువులు మాత్రమే ఇది కొనలేదు, 4 వస్తువులు మాత్రమే కొనటం జరుగుతుంది. అంటే ఏంటి, 3 × 4 = 12. అదేవిధంగా చూసినట్లయితే వై వస్తువు యొక్క ఎన్ని వస్తువులు కొన్నారు, 2, ధర ఎంత, 4 × 2 = 8. అప్పుడు ఇది మొత్తం టోటల్ చేస్తే ఎంత వస్తుంది, 20. వినియోగదారుడి యొక్క ఆదాయం 20. ఇక్కడ ఉన్నటువంటి నిబంధనలు ఏంటి, 2 సమానంగా ఉండాలి, ఈ 2 ఎంయుఎక్స్ ఎంయువై అవి సమానంగా ఉండాలి, ధరలో మార్పు ఎలాంటి మార్పు ఉండకూడదు, మరియు గరిష్ట ప్రయోజనం అయితే పొందాలి. గరిష్ట ప్రయోజనం పొందడం అంటే మనం చూసినట్లయితే ఇక్కడ ఎంత ప్రయోజనం ఉంది, 33, 31, 27, 24 ఇవన్నీ 114 టోటల్ రావటం జరుగుతుంది. ఈ 2 ఎంత, 68 చూస్తే 12, 81, 182 ఎంత ప్రయోజనం, ఇక్కడ ఉన్నటువంటి 20 రూపాయలతో ఎంత ప్రయోజనం, 182 ప్రయోజనం పొందడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆదాయంలో మార్పు అయితే లేదు, ఆదాయం తగ్గలేదు, పెరగలేదు, మార్పు లేదు, ఇదే ఉన్నటువంటి ఆదాయంతో తను గరిష్ట ప్రయోజనాన్ని పొందడం జరుగుతుంది. అయితే ఇక్కడ నేను 8 ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే సమూపాంత ప్రయోజన సూత్రంలో ముఖ్యంగా వినియోగదారుడు తను ఖర్చు చేసినటువంటి చివరి యొక్క వస్తువు యొక్క ప్రయోజనం ఏవి సమానంగా ఉండాలని తెలియజేయడం జరుగుతుంది. అలా ఉన్నప్పుడు మాత్రమే సమూపాంత ప్రయోజన సూత్రం
వర్తిస్తుంది. అంటే ఇక్కడ చివరి వస్తువు ఏంటి, 24. ఇరవై నాలుగు బై త్రీ అంటే ధర, ఈ ఎక్స్ వస్తువు ధర 3 కాబట్టి 24/3. ఇక్కడ వై వస్తువుల చివరి వస్తువు 32/4. ఇక్కడ చూసుకున్నట్టయితే 3 8 24, ఇక్కడ 4 8 32 అంటే ఎంత, 8. ఇక్కడ 8 = 8. ఈ విధంగా అంటే ఏంటి, ఇక్కడ సమానమయ్యాయి. ఇదే సమపాంత ప్రయాణ సూత్రం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ చూసినట్లయితే ఈ వస్తువు ఎక్స్ వస్తువు యొక్క ప్రయోజనం, వై వస్తువు యొక్క ప్రయోజనం ఇక్కడ సమానం కావటం జరుగుతుంది. ఇక్కడ చివరి వస్తువు ఏ విధంగా 3తో భాగిస్తే 8 వచ్చింది, ఇక్కడ 32 ఇక్కడ 4తో భాగిస్తే 8 వస్తుంది. 8 8 ఇక్కడ సమానంగా 8 8 సమానం అయినాయి కాబట్టి ఇక్కడ ఇది తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ దీన్ని రేఖాపటంలో చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎక్కడ సమానమయ్యా, 8 వద్ద కాబట్టి ఇది MU. ఇక్కడ ఇక్కడ ప్రయోజనం వస్తురాశి, జీరో 1 2 3 4 ఈ విధంగా మనం ఉండటం జరుగుతుంది. ఇక్కడ ఇది ఒక వస్తువులు, వై వస్తువులు, ఇక్కడ ఎక్స్ వస్తువులు, ఇక్కడ వై వస్తువులు. ఈ విధంగా అంటే ఇక్కడ ఈ 8 వద్ద ఇది సమాంతరంగా ఉంటుంది ప్రయోజనం అనేది. ఏ విధంగా ఈ 2 సమానం అయ్యాయి కాబట్టి ఇది ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉండటం జరుగుతుంది. మరియు ఇక్కడ చూసినట్లయితే మనం వై వస్తువులు ఎన్ని కొన్నాం, 2. ఇగో ఇక్కడ ఈ 2 దగ్గర ఇక్కడ సమానం కావడం జరుగుతుంది. ఇక్కడ ఒకే దగ్గర ఈ రేఖను, సమాంతర రేఖను ఒకే రకంగా ఈ రేఖ కూడా సమానంగా ఉండటం జరుగుతుంది. ఈ 2 రేఖలు, ఈ 2 రేఖలు సమానంగా ఖండించాయి. అందువలన ఈ సమపాంత ప్రయాణ సూత్రం ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మెయిన్ మనం చూసుకున్నట్లయితే వస్తువుకు వచ్చేటటువంటి ప్రయోజనం, ఎక్స్ వస్తువులు వివిధ వస్తువులు వినియోగించినప్పుడు మొదట వినియోగించిన వస్తువుకు చివరిది వినియోగించినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రయోజనము సమానంగా అయినప్పుడు మాత్రమే ఈ సమపాంత ప్రయాణ సూత్రం వర్తిస్తుందని తెలియజేయడం జరుగుతుంది. ఆ మనం మనకు ఇచ్చినటువంటి ప్రమేయాలు ఆధారంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ సూత్రం మనం తెలియజేయగలుగుతాం కాబట్టి ఆ ప్రమేయాలను బేస్ చేసుకునే మనం ఈ పటము పట్టిక గీయటం జరిగింది. ఈ విధంగా మనం ఈ సమపాంత ప్రయాణ సూత్రాన్ని తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో డిమాండ్ యొక్క విశ్లేషణ ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఈ సమపాంత ప్రయాణ సూత్రం గురించి పూర్తిగా విశ్లేషించడం జరిగింది. ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి మరెన్నో క్లాసులు చెప్పడం జరుగుతుంది. అదే ఈ వీడియోని, ఈ ఛానల్ని ఇంత ముందే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఈ వీడియోకి లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఇదే ఈ వీడియోని మొదటిసారిగా చూసే వాళ్ళైతే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వ్యూవర్స్, ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.